రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు భారతీయ మజదూర్ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ధర్నా విజయవాడలో గల ధర్నా చౌక్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పనిచేసినటువంటి కార్మికులు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, గంగవరం బోర్డు దానికి సంస్థలు, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు వీటిని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి యోచన జరుగుతుంది. కాబట్టి అందులో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ విధానాలని విరమించాలి, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణించి కాపాడాలని చెప్పేసి ఇది ఒక ప్రధాన డిమాండ్. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి ఈ ఆప్కాస్ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన కార్మికులందరూ కూడా వెంటనే నిక్షిప్తంగా పర్మిట్ చేయాలని చెప్పేసి ఈ సభాపతి డిమాండ్ చేస్తున్నాము. మరొకటి ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి క్లెయిమ్స్ ఇవ్వబడలేదు. ఆ విధంగా వాళ్ళకి మాత్రమే వినియోగించాల్సినటువంటి సెస్ను ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము రాష్ట్రంలోని వివిధ పథకాలకి మళ్ళించడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. కాబట్టి ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ కూడా, క్లెయిమ్లన్నింటినీ కూడా భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాలి. అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ కోర్టులను పునర్వ్యవస్థీకరించి అందులో ట్రేడ్ యూనియన్ కార్మికులు, ట్రేడ్ యూనియన్ లీడర్స్ కి భాగస్వామ్యం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే అంగన్వాడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇతర ఉద్యోగులకి కూడా 62 సంవత్సరాలు వాళ్ళ యొక్క వయో పరిమితి పెంచి అంగన్వాడీ పెంచాలని, అట్లాగే మనకి ఇచ్చినటువంటి గౌరవ వేతనం ఏదైతే ఉందో గౌరవ వేతనం కూడా